క్రూజ్ షిప్స్. ఈ క్రూజ్ షిప్స్ అనేవి ప్యాసింజర్స్ ని ఒక చోట నుండి మరొక చోటకి తీసుకువెళ్లే షిప్స్ లో ఒకటి. ఈ విధంగా మనం వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే షిప్స్ నార్మల్ షిప్స్ లాంటివి కాదు. ప్రపంచంలోనే 5 అద్భుతమైనవి, ఎంతో అందమైనవి ఈ షిప్స్ లో షాపింగ్ మాల్స్, బార్స్, రెస్టారెంట్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్స్, గేమ్స్ లాంటివి మరెన్నో ఆసక్తికరమైనవి ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా నీటి పైన తేలుతూ ప్రయాణిస్తుంటాయి. వీడియోను లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డిస్క్లైమర్ నోట్, వీడియో చెప్పే లిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే షిప్స్ అన్నీ కూడా ఒక కంపెనీ నుంచి లాంచ్ చేయబడ్డాయి. ఆ కంపెనీ రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ. 5 హార్మోనీ ఆఫ్ ది సీస్. ఈ షిప్ 2016 లాంచ్ చేశారు. ఈ షిప్ దాదాపుగా 1188 అడుగులు, అంటే 362 మీటర్ల పొడవు, 6680 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంటుంది. ఈ షిప్ లో మల్టిపుల్ పూల్స్, వాటర్ స్లైడ్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ వెన్యూ. మెయిన్ గా చెప్పాల్సింది, ఈ షిప్ మధ్యలో 1000 నిజమైన మొక్కలతో అద్భుతంగా సెంట్రల్ పార్క్ ని డిజైన్ చేయించారు. తర్వాతది సింఫనీ ఆఫ్ ది సీస్. ఈ షిప్ 2018 మొదటి ప్రయాణం చేసింది. 1184 అడుగులు, అంటే 316 మీటర్ల పొడవుతో సింఫనీ ఆఫ్ ది సీస్ ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ షిప్లో జిప్ లైన్స్, ఐస్ స్కేటింగ్, ఇంకా అద్భుతమైన ఆక్వా థియేటర్, మరెన్నో ఆకట్టుకునే యాక్టివిటీస్తో ఈ సింఫనీ ఆఫ్ ది సీస్ ప్రయాణిస్తుంటుంది. ఇక 3వది వండర్ ఆఫ్ ది సీస్. ఈ షిప్ ఒక పొడవు 362 మీటర్లు ఉంటుంది. 6958 ప్యాసింజర్స్తో, 2369 క్రూ మెంబర్స్తో, 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ షిప్ బరువు దాదాపుగా 23600 టన్స్ వరకు ఉంటుంది. వండర్ ఆఫ్ ది సీస్ లో ఉన్న యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ హాల్, సెంట్రల్ పార్క్, ఫ్లో రైడర్, ఐస్ స్కేటింగ్, ప్లేస్కోప్, ఆక్వా థియేటర్, అడ్వెంచర్ ఓషన్తో ఇంకా చాలా యాక్టివిటీస్తో ఈ షిప్ ప్రయాణిస్తుంటుంది. తర్వాత చెప్పే 2 క్రూజ్ షిప్స్ కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు. అండ్ దాంట్లో టాప్ 2 వచ్చేసి ఇథియోపియా ఆఫ్ ది సీస్, ది లార్జెస్ట్ క్రూజ్ షిప్ ఇన్ 2023. 23680 టన్స్ బరువుతో ఉన్న ఈ షిప్లో 5700 మంది ప్యాసింజర్స్తో, 2000 మంది క్రూ మెంబర్స్తో, టోటల్గా 7000 మందికి పైగానే ఈ షిప్లో ప్రయాణిస్తుంటారు. ఇక ఈ షిప్లో ఉన్న వాటి గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే సముద్రంలో ఉన్న అతిపెద్ద వాటర్ స్లైడ్, ఫ్లో రైడ్ సిమ్యులేటర్స్, జిప్ లైన్స్, రాక్ వాల్, మినీ గోల్ఫ్, వాటర్ పార్క్, ఐస్ స్కేటింగ్, బ్రాడ్వే స్టైల్ థియేటర్, కెసినో, 20 రకాల రెస్టారెంట్స్, స్పా, జిమ్, కిడ్స్ క్లబ్ అండ్ నైట్ క్లబ్, ఇంకా ఎన్నో రకాలు. కానీ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోయే షిప్ గురించి తెలుసుకున్నాక పెద్దగా గుర్తుండవు. అదే టాప్ 1లో ఉన్న ఐకాన్ ఆఫ్ ది సీస్. 25,000 టన్స్ బరువు, 1200 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు, 9,000 మంది ప్యాసింజర్స్తో నీటిపైన తేలుతూ ప్రయాణిస్తుంటుంది. ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్లో ఉన్న వాటి గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. యాక్వడమ్, అంటే వాటర్తో ప్లే గ్రౌండ్, డ్రిల్లింగ్ వాటర్ పార్క్, చిల్ ఐలాండ్, రాయల్ ప్రొమోనేడ్ షాపింగ్ మాల్, 20,000 మొక్కలతో సెంట్రల్ పార్క్, రోప్స్తో సముద్రం మధ్యలో గాల్లోకి ఎగిరే సర్ఫ్ సైడ్, క్రావిన్స్ ఎడ్జ్, 10 రకాల వాటర్ స్లైడ్స్, కెసినో, రాయల్ కరేబియన్ థియేటర్, సీప్లెక్స్, విర్చువల్ రియాలిటీ, ఆర్ట్ స్టూడియో, లైబ్రరీ, కిడ్స్ క్లబ్, టీన్ క్లబ్. అయితే ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్ షిప్ ని 27 జనవరి 2024 లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఈ షిప్లో టికెట్ ప్రైస్ గురించి మాట్లాడితే దాదాపుగా మనిషికి వచ్చేసి 143,000 వరకు ఉండొచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.